ॐ वासुपुरुषाय विद्महे भूमिपुत्राय धीमहि तन्नो वासु प्रचोदयात्। राजु वास्तु प्रेक्षकुलकु नमस्कारं। నా పేరు బి ప్రభాకర్, నేను వాస్తు సలహాదారుణ్ణి. మనం సింహద్వారం పెట్టుకునేటప్పుడు ఆగమాగమై ఎక్కడో పెట్టుకొని చాలా బాధలు పడతాం. దాని గురించి మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. మనం తూర్పు దిక్కు భాగాన సింహద్వారం ఎలా నిర్మించుకోవాలో మనం ఈ పట్టిక ద్వారా వివరంగా తెలుసుకుందాం. తూర్పు దిక్కున ఏ స్థానం వేడితే మంచిదో వివరంగా తెలుసుకుందాం. పెట్టకూడి స్థానాలు సుధా తెలుసుకుందాం. దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోగలరు. రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బి ప్రభాకర్, నేను వాస్తు సలహాదారుణ్ణి. ఈరోజు తూర్పు సింహద్వారం గురించి మీకు ఈ పట్టిక ద్వారా వివరిస్తాను. మొదటగా తూర్పు సింహద్వారము పాటించవలసిన నియమాలు. ముఖద్వార స్థాపన యోగ్య దేవత పదములు. వీళ్ళు 9 మంది. ఒకరు ఈశాన అంటే శిఖి, రెండోది పర్జన్య, మూడోది జయంత, నాలుగోది మహేంద్ర, ఐదోది ఆదిత్య అంటే సూర్య, ఆరోది సత్య, ఏడోది బృష, 8వది అంతరిక్ష, 9వది అగ్ని. వీళ్ళను పిశాచ స్థానంలో దేవతలు అంటారు. మీకు కావలసిన వాళ్ళు పైన లింక్ ఇస్తాం. ఇంతవరకు ఒక వీడియో చేశాం, కావలసిన వారు దాన్ని మీరు చూసుకోగలరు. ఇప్పుడు వీరి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఈశాన అంటే శిఖి. ఈశాన్యమున సింహద్వారము ఉంచినచో అగ్నిభయము మన గృహానికి కలుగును. రెండవది పర్జన్య. పర్జన్య పదమునందు సింహద్వారము ఉంచినచో మన గృహానికి ధనం నశించును. మూడవది జయంత. జయంత స్థానమున ద్వారం ఉంచినచో యజ్ఞ కారిన విజయం సిద్ధిస్తుంది. నాలుగవది మహేంద్ర. మహేంద్ర పదమునందు సింహద్వారము ఉంచినచో మహాత్మమును పొందుదురు. ఐదవది ఆదిత్య అంటే సూర్య. ఆదిత్య పదమునందు సింహద్వారం ఉంచినచో పుత్ర సంతానం నశిస్తుంది. ఆరవది సత్య. సత్య పదమునందు సింహద్వారం ఉంచినచో మిత్రద్రోహం సంభవిస్తుంది. ఏడవది బృష. బృష పదమునందు సింహద్వారం ఉంచినచో భార్యతో ఎడబాటు కలుగును. ఎనిమిదవది అంతరిక్ష. అంతరిక్ష అంటే ఆకాశ పదంలో ద్వారం సింహద్వారం ఉంచినచో వినాశనం కలుగును. 9వది అగ్ని. అగ్ని స్నానంలో సింహద్వారం ఉంచినచో గృహ యజమానులకు మరణం
సంభవిస్తుంది. మీకోసం మరొకసారి వివరంగా వివరిస్తాను. ఈశానమున సింహద్వారం ఉంచినచో మన గృహానికి అగ్నిభయం. పర్జన్య మన సింహద్వారం ఉంచినదో ధనము నశించును. జయంత సింహద్వారము ఉంచినసో యజ్ఞ కార్యం సిద్ధిస్తుంది. మహేంద్ర సింహద్వారం ఉంచినతో మహాత్యమును పొందగలరు. ఆదిత్య నందు సింహద్వారం ఉంచినచో పుత్ర సంతానం నశిస్తుంది. సత్య సింహద్వారం ఉంచినచో మిత్రద్రోహం సంభవిస్తుంది. వృష నందు సింహద్వారం ఉంచినచో భార్యతో ఎడబాటు కలుగును. అంతరిక్ష నందు సింహద్వారము ఉంచినతో వినాశనం కలుగును. అగ్ని ఈ స్థానమందు సింహద్వారము ఉంచినసో గృహ యజమానులకు మరణం సంభవిస్తుంది. ఈ 9 స్థానాల్లో మనం సింహద్వారం తూర్పు దిక్కు ఉంచవలసినవి. తూర్పు భాగమున 3వది జయంత. మరియు 4వది మహేంద్ర. ఈ 2 స్థానాల్లో మనం తూర్పు దిక్కు సింహద్వారం పెట్టుకుంటే మనకు ఇంటికి శుభం కలుగుతుంది. మనం ఇప్పుడు మ్యాప్ ద్వారా చూద్దాం. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యము, నైరుతి. మనం తూర్పు భాగమున 9 భాగాలు. ఒకటి 2 3 4 5 6 7 8 9 ఈ 9 భాగాల నుంచి వెళ్ళి 3వ భాగం మరియు 4వ భాగం మనం సింహద్వారం నిర్మించుకోవాలి. 3వ భాగం జయంత. నాలుగవ భాగం మహేంద్ర. ఈ మ్యాప్ ద్వారా మీరు తెలుసుకోగలరు. రాబోయే వీడియోలలో ఉత్తరం, పడమర మరియు దక్షిణం సింహద్వారాల గురించి కూడా నేను వివరంగా వివరిస్తాను.
మా వీడియో గిట్ల నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మాకు జర ప్రోత్సాహం ఇచ్చడానికి వేరే వారికి షేర్ చేయండి.